పొగాకు రైతు సమస్యలపై ఒంగోల్లో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. అలా ఇచ్చుదా 90 రూపాయల 95 పైసలు ఎక్కడో నాకైతే అర్థం కాల. పొరి రాష్ట్రవ్యాప్తంగా పొగాకు ధర ఎంత ఆవరేజ్ గా ఉంటుంది అని చెప్పి చూస్తే ఆవరేజ్ గా 101 రూపాయ 60 పైసలు పలికింది అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా మీరు వాలం వేస్తారన్న తీరును చూస్తే ఒకసారి నాకు నిజంగా అర్థం కాకుండా ఉంది. కారణం ఏంటంటే జనవరిలో ఓణం వేయడం మొదలుపెట్టాలి, జూన్ లో ఓణం వేయడం ఆపేయాలి. అటువంటిది జూన్ దాటిపోయి అక్టోబర్ వస్తా ఉంది, పంట పండడానికి 3 నెలలు పడుతూ ఉంటే అమ్ముకోవడానికి 10 నెలలు పడుతూ ఉంది. జూన్ దాటిన తర్వాత రైతన్న ఈ పంటలు పెట్టుకుంటే అకాల వర్షాలు కురుస్తాయి, జూన్ నుంచి వర్షాలు పడడం మొదలు పెడతాయి, మాన్సూన్ వస్తుంది, వర్షాలు పడడం వల్ల టొబాకోలో మాయిశ్చర్ కంటెంట్ పెరుగుతుంది, టొబాకో రంగు మారుతుంది, టొబాకో రేటు తగ్గుతుంది అని తెలిసినా కూడా అక్టోబర్ దాకా లాగుతా ఉన్నారు అమ్ముకునే దానికోసం చూస్తూ. నిజంగా ఈ రేటు ఇంత దారుణంగా ఉంది, రేపు సంవత్సరం పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కొక్కసారి అనుకుంటే బాధ అనిపిస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఏమో టొబాకో బోర్డేమో రేపు సంవత్సరం రేటు బాగా పెరుగుతుంది, పెంచుతాం మేము, ఎందుకంటే 172 మిలియన్ కేజీలు ఇవాళ ఉన్నది, రేపు సంవత్సరం 120 మిలియన్ కేజీలకే తగ్గిస్తున్నాము అని చెప్పి చెప్పారు. నిజంగా టొబాకో బోర్డు, ఈ కేంద్ర ప్రభుత్వాలు, వీళ్ళు చెప్తా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, వీళ్ళు చెప్తా ఉన్న ఈ లెక్క నిజమే అయితే నేడు సంవత్సరం టొబాకో బోర్డు రైతులకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ 213 మిలియన్ కేజీలు, అటువంటిది ఈ సంవత్సరం 172 మిలియన్ కేజీలకు తగ్గించింది. మరి 213 మిలియన్ కేజీలు 172 మిలియన్ కేజీలకు తగ్గినప్పుడు రేటు పెరగాలి కదా, ఎందుకు తగ్గుతా ఉన్నారు? ఇవాళ మళ్ళీ ముసలి కన్నీరు కారుస్తూ ఇవాళ రూపాయలు 172 మిలియన్ కేజీలు ఉంది, నేడు సంవత్సరం 120కే తగ్గిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు వీళ్ళు. నిజంగా వీళ్ళు చెప్పే మాటలు వింటే బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే రైతులు ఒక్కొక్క బారం పెట్టుకోవాలి అంటే ఒక్కొక్క బారంకు కనీసం 7 ఎకరాలకు ఒక బారం పెడతాడు, లేదా కనీసం 5 ఎకరాలకన్నా ఒక బారం పెడితే కాస్త పిస్తో గిట్టుబాటు అవుతుంది. 1 ఎకరాకు చూస్తే కనీసం అంటే 10 క్వింటాల నుంచి 12 క్వింటాలు పండే పరిస్థితి వస్తూ ఉంది. మరి 5 బారెన్లు పెడితేనే, 5 ఎకరాలకు ఒక బారెన్ పెడితేనే కనీసం అంటే ఆ మేరకు 50 క్వింటాలు అన్న వస్తాయి. అటువంటిది 50 క్వింటాలు పండిస్తూ ఉంటే బ్యాంకుల దగ్గరికి లోన్ల కోసం పోతే 5-4 లక్షల ఒక బారెన్కు లోన్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ వీళ్ళు పుణ్యవాళ్ళు అని చెప్పి రేపు సంవత్సరం 172 మిలియన్ కేజీలు 120 మిలియన్ కేజీలకి తగ్గించి ఒక బారెన్కు కేవలం 30 కేజీలు అని చెప్తా ఉంటే బ్యాంకుల దగ్గరికి రైతులు పోతే రైతులకు ఇచ్చే రుణం 5-4 లక్షలు పోయి బారెన్కు 3 లక్షలు 2.5 లక్షలు రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి అనిపిస్తోంది. ఒకవైపున రుణాలు తగ్గించేస్తా ఉన్నారు, మరోవైపున రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారికి అంత గద్దెక్కారు. ఆ రోజు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు మైత్రు పట్టుకున్నప్పుడు ఏమన్నారు, బ్యాంకుల బట్టిన బంగారం ఇంటికి రావాలంటే మాజీ ముఖ్యమంత్రి కావాలి అన్నారు. ఆ రోజు బాబు ఎన్నికలప్పుడు ఏమన్నాడు, రైతుల రుణాలన్నీ కూడా బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తారు అన్నారు. రెండు చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా. బాబా ముఖ్యమంత్రి అయ్యాడు, రుణాలు మాఫీ అయ్యాడు గట్టిగా బాబు కనిపిస్తాయి. రుణాలు మాఫీ కాలేదు, బాబు ముఖ్యమంత్రి ఏమో అయిపోయాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేస్తూ అమ్ముకొని పోతూ ఉన్నారు బ్యాంకు వాళ్ళు. చివరికి
రుణాల మీద మరికేమో ఇంతకు ముందు లక్ష దాకా ఉన్న రుణం వడ్డీ లేకుండా వచ్చేది, మూడు లక్షల దాకా ఉన్న రుణం పావుల వడ్డీకే వచ్చేది. ఇవాళ అవే రుణాలు బ్యాంకులు 14% 18% ఇవాళ అపరాధ వడ్డీ వసూలు చేస్తా ఉన్నారు. మన మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రైతుల రుణాలన్నీ కలిపి 87,612 కోట్ల రూపాయలు ఉంటే, ఈ 18 నెలల కాలంలో ఆ 87,612 కోట్లు కాస్త 18,000